ఫ్లాప్ లో ఉన్న శ్రీను వైట్ల ఎన్నో అనుకున్నాడు, ఒక్కటి కాలేదు. ఒక సినిమాను అనౌన్స్ చేస్తే క్యాన్సిల్ అయిపోయింది. ఎట్టకేలకు 5 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకుంటూ కొత్త సినిమాని మొదలు పెట్టేశాడు. మరి శ్రీను వైట్ల ఈ మూవీతో అయినా లైన్ లో పడతారా? దూకుడు, రెడీ, వెంకీ, దుబాయ్ శ్రీను వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ఆ తర్వాత కంటిన్యూస్ ఫ్లాప్లతో ఫేడౌట్ అయ్యాడు, మెగాఫోన్కు దూరమయ్యాడు. 2 ఏళ్ల క్రితం విష్ణు హీరోగా అనౌన్స్ చేసిన డిఎండి ఇంతవరకు మొదలు కాలేదు. ఈ ప్రాజెక్టు అటకెక్కడంతో గోపిచంద్ను లైన్లో పెట్టాడు శ్రీను వైట్ల. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అనే జానర్ను సూపర్ హిట్ ఫార్ములాగా మార్చిన ఘనత శ్రీను వైట్లదే. అనిల్ రావిపూడి, త్రినాథరావు నక్కిన శ్రీను వైట్లనే ఫాలో అవుతూ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. అయితే శ్రీను వైట్ల మాత్రం బాక్సాఫీస్ వద్ద మిస్ఫైర్ అవుతున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా అయినా చేయాలని స్టార్స్ ఎదురుచూశారు. ఆకడు, బ్రూస్లీ, మిస్టర్ అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్స్తో స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ఫాల్ అయింది. 2018లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత శ్రీను వైట్ల నుంచి మరో సినిమా రాలేదు. లక్ష్యంతో ఎంటర్టైన్ చేసిన గోపిచంద్ను అదే యాంకిల్లో చూపిస్తూ ఓవరాల్గా సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నాడు శ్రీను వైట్ల.